శరన్నవరాత్రుల ప్రత్యేక ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మూలా నక్షత్రం రోజున అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ రోజున చిన్నపిల్లలకు విద్యాభ్యాసం, విద్యా ఉపాసన వంటి పనులు చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని అంటారు. ఈ సందర్భంగా జ్ఞాన సరస్వతికి సంబంధించి, పూజా విధానానికి సంబంధించి ఎంతోమంది ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందున్నారు ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి అనేక సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. విజయవాడ నుండి విభ్రాంత్ గారు రాస్తున్నారు. దేవి శరణ్ నవరాత్రుల్లో మూల నక్షత్రం విశిష్టత ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఆ సరస్వతి అమ్మవారిని స్తోత్రం చేసి ఆ పిమ్మట నక్షత్ర విశేషాంశాలకి చెప్పుకుందాం. వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నియై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. సరస్వతి, సరహ అంటే ప్రవహించేది అని అర్థం. జ్ఞానస్వరూపము అని చెప్పాలి. ఈ చదువుల తల్లి అయినటువంటి సరస్వతిని మూలా నక్షత్ర నాడే అర్చన చేస్తున్నాం. మూలా నక్షత్రం యొక్క విశిష్టత ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే, మూలా నక్షత్రానికి అధిష్టాన దైవం కేతుగ్రహం. మనం వైడూర్యం అనే రత్నాన్ని కూడా సూచిస్తూ ఉంటాం, ఏవైనా లోపాలుంటే ధరించండి అని చెప్పి. కేతువు జ్ఞానానికి ప్రతీక. మనలో ఉండేటటువంటి అహంకారం, మాత్సర్యం, మోహం, అసూయ, అనేక రకాల దుర్మార్గ భావజాలన్నింటినీ కూడా మనం విడిచిపెట్టాలి అంటే కేతువును ఉపాసించాలి అని చెబుతారు. కేతో పితామహశ్చింత బహుధా నష్టమోక్షదా అని జ్యోతిషం. ఇక ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా వియన్ మండలంలో ఉండేటటువంటి కోటాను కోట్ల నక్షత్ర సముదాయాలలో మనం మూలా నక్షత్ర మండల పరిధిలో ఉన్నాం. కనుక మూలా నక్షత్రం అన్నింటికీ కూడా మూలాధారమైనది అనాలి. జ్యోతిష చక్రంలో, భచక్రంలో అశ్వినియాదిగా ఈ నక్షత్రాన్ని మనం గమనించినట్లయితే ధనురాశికి సంబంధించిన నక్షత్రం ఈ మూలా నక్షత్రం. ఈ ధనురాశి మేషాదిగా 9వ రాశి, 9వ సంఖ్య పరమాత్మ స్వరూపము, అలాగే 9వ రాశి తండ్రి ప్రేమకు, దూర ప్రయాణాలకు, మానసికంగా కలిగించేటటువంటి భద్రత భావనలకు, ప్రశాంత చిత్తతకు 9 ప్రతీక. అన్నింటికంటే కూడా మించి ఈ 9వ సంఖ్య పూర్వజన్మ పుణ్యాన్ని సూచిస్తుంది, అది ధనురాశి. కాబట్టి ధనురాశి యొక్క చిత్రపటం కూడా ఎక్కుపెట్టిన ధనుస్సును పట్టుకున్నటువంటి శరీరం మృగ శరీరం, శిరస్సు మాత్రం యక్షుడి వంటి ముఖం, ఇలాంటి రూపంతో ఉండేటటువంటి చిత్రాన్ని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. ఈ శరన్నవరాత్రి రోజులలో విశేషించి మనం హస్తానక్షత్రం అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ఆ రోజున కలశస్థాపన చేయాలి. పాడ్యమి చేశాం. కొంతమందికి 9 రోజుల పాటు కూడా చేసే అవకాశం ఉండకపోవచ్చు. 9 రోజుల పాటు చేయడం కష్టం కదా అనుకుంటే దానికి ధర్మ ప్రవృత్తి, ధర్మ సింధువు అనే గ్రంథాలు మార్గాంతరం సూచిస్తూ మూలేన స్థాపయే దేవీం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలింద ద్యాత్ శ్రవణేన విసర్జయేత్ అనేటటువంటి మార్గాన్ని సూచిస్తాయి. మూలా నక్షత్రం నాడు అమ్మవారిని స్థాపన చెయ్యండి అంటూ ఈ గ్రంథాలను ఆధారం చేసుకుని నిర్ణయించింది కూడా ఇదే ధర్మాన్ని చెబుతుంది, ఇలాగే పాటించండి అని చెబుతుంది. కనుక మూలా నక్షత్రం నాడు మనం అమ్మవారిని ఇంట్లో స్థాపన చేస్తాం. శ్రవణం నాడు విసర్జన చెయ్యాలి హస్తకు వీలు కాకపోతే. హస్త, శ్రవణం, రోహిణి ఈ మూడు కూడా చంద్ర నక్షత్రాలు కాగా మధ్యలో వచ్చేటటువంటి మూల కేతు నక్షత్రం. కేతు జ్ఞానాన్ని పెంపొందింపజేసేది. కనుక అమ్మవారిని జ్ఞాన మార్గంగా ఇచ్ఛ, క్రియ, జ్ఞానం అనే మూడు శక్తులలో మొదటి 3 రోజులు ఇచ్ఛాశక్తి, 2వ 3 రోజుల సంఖ్య క్రియాత్మకం, 3వ 3 రోజుల సంఖ్య అంటే ఈ
సప్తమి తిథి అష్టమి తిథి లేదా మూల నక్షత్రం నుంచి మొదలుపెట్టుకుంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ మూడు రోజులు కూడా మనకు జ్ఞాన మార్గం కనుక ఈ రోజు మనం జ్ఞానాన్ని ఉపాసించే మార్గంలో భాగంగా సరస్వతి దేవిని స్తోత్రం చేయాలి అందుకే మూలే స్థాపయే దేవీం ఇది మూల నక్షత్రం యొక్క వైశిష్ట్యం ఇది అమ్మవారు జన్మించిన నక్షత్రం అని కూడా చెబుతారు కనుక సరస్వతి దేవిని ఆమె జన్మించిన రోజైనటువంటి ఈ మూల నక్షత్ర నాడు స్తోత్రం చేస్తే చదువుల తల్లి చదువులను ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది అన్నింటికంటే కూడా మించి వీటన్నింటికంటే కూడా మించి అసూయ కక్ష కార్పణ్యాలు విద్వేష భావాలు ఇవన్నీ కూడా తొలగితేనే అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది.